గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట రైతులు నిరాహార దీక్షలకు దిగారు. 80 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యకు పరిష్కారం వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తామంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ కూడా రైతులు రైతు కుటుంబాలు కూడా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షలు ప్రారంభించారు. అసలు ఎందుకు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ సమస్య ఎందుకు ముందుకు పోవట్లేదు? మనతో పాటు మాట్లాడేందుకు పోరాట సంఘం నేతలు రైతు సంఘం నాయకులు ఉన్నారు సార్, చెప్పండి. ఎందుకంటే మా ప్రాంతం పెదనందిపాడు ప్రాంతం. పెదనందిపాడు జాతీయ ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అక్కడ నిలబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆ బ్రిటిష్ గవర్నమెంట్ వీళ్ళని అలక్ష్యం చేసింది. అట్లానే తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్ట్ ప్రాంతం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అలక్ష్యం చేసింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చేస్తాం అంటున్నారు, పేపర్ వర్క్ జరుగుతుంది కానీ డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు గ్రాంట్ చేయమని చెప్పి ఈరోజు ఇక్కడ కూర్చుంటున్నాం. సార్ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ఏంటి సమస్య ఏంటి? అసలు కృష్ణా నదికి మేము చాలా దగ్గరగా ఉన్నాం, 40 మైళ్ళ దూరంలో ఉన్నాం. మా ప్రతిపాదన దాదాపు ఇంకా 3 సంవత్సరాలు పోతే 90 సంవత్సరాలు అవుద్ది. 9 దశాబ్దాల నుంచి అడుగుతున్నటువంటిది మా ప్రాంతానికి స్వచ్ఛమైనటువంటి కృష్ణా నది నీళ్ళు ఇవ్వమని. మేము మా ప్రతిపాదన కాదు ఇది, మా ప్రతిపాదన కాదు ఇది, ఇది ప్రభుత్వ ప్రతిపాదన. ప్రభుత్వం చెప్పినటువంటి చేయమని చెప్పి అడుగుతున్నాం, చేయకపోతే మేము చేసిందా కూర్చుంటామని చెబుతున్నాం. సార్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దేవినేని ఉమాగోడ్ వచ్చి పరిశీలించి మీకు నిధులు మంజూరు చేస్తున్నామని కూడా చెప్పారు కదా, ఎందుకు ఆగిపోయింది సార్? ఎందుకు ఆగిపోయిందో ప్రభుత్వం చెప్పాలి, మేమేం చెబుతాం. 2019లో పరిపాలన అనుమతి ఇచ్చారు, సర్వే చేశారు, టెండర్లు పిలిచారు, మేఘా అని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్లు పిలిచారు, మళ్ళీ మేఘా వాళ్ళకే కాంట్రాక్టర్కి ఇచ్చారు. వాస్తవంగా ఏంటంటే మా చేలోకి నీళ్ళు రాలేదు, మా చెరువుల్లోకి నీళ్ళు రాలేదు. ఏ ప్రభుత్వం ఉంది అనేది కాదు, ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు నీళ్ళు ఇవ్వాల్సిందే. రెండు ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు మా వాళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు పట్టుకొచ్చారు ఈ నీళ్లు. ఈ మురికి నీళ్ళు అనేది ఇవే మేము తాగేది, ఇవే స్నానం చేసేది, ఇవే చర్మ వ్యాధులు అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి, విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. ఈ నీళ్లు మీకు చూపించడానికే తీసుకొచ్చారు. ఎన్ని గ్రామాలకు ఉంది సార్ ఈ సమస్య? 50 గ్రామాలు సుమారు నీటి సమస్య. గత ప్రభుత్వం కూడా మాకు నిధులు శాంక్షన్ చేస్తున్నావు, పొచ్చూరు నుంచి పొచ్చూరు వరకు పొడిగిస్తామని హామీ కూడా బహిరంగంగా సీఎం స్థాయిలో ఇచ్చారు, అది ఎందుకు అయిపోయింది? గత ప్రభుత్వము టెండర్లు ప్రకటించింది, నిధులు కూడా కేటాయించింది, అంతలోనే ఎలక్షన్స్ వచ్చినాయి, కోడట్టు వచ్చింది. ఆ కోడట్టు వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళ తరహాలో రివర్స్ టెండర్లు తీసుకొని ఆ రివర్స్ టెండర్ల మీద గత టెండర్ను తొలగించి ఆ తర్వాత రివర్స్ టెండర్ల మీద ఆ విధంగా పొడిగించుకుంటూ వచ్చారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా రైతులందరూ ఉద్యమం చేస్తున్నా కూడా ఈ ఉద్యమానికి తెలిసి కూడా కాలయాపన చేస్తున్నారు. తప్పితే నిధులు సేకరిస్తాము, నోటిఫికేషన్ ఇచ్చాము, ఒకసారి అలైన్మెంట్ ప్రాబ్లం అని ఈ విధంగా ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా సృష్టించి ఈ విధంగా నిధులు సేకరించట్లేదు. దాదాపు 28/7/2027 నిధులు నిధులు పంపించమని చెప్పి ఒక లేఖ కూడా పంపించారు. ఇప్పుడే కాదు, దాదాపు సంవత్సరం నుంచి ఈ నిధులు పంపిస్తామని చెప్పేసేసి గవర్నమెంట్ నిధులు రిలీజ్ చేయకుండా కావాలని చెప్పేసేసి గతంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండేది, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్ని రీజనల్ పార్టీ వచ్చినా కూడా ఇది నెరవేర్చట్లేదు. అందువల్లనే రైతులు ఈరోజు 200-300 మంది వచ్చారు, రేపు 500 మంది వస్తారు, రాబోయే కాలంలో 1000 మంది వస్తారు. ఈ విధంగా అసెంబ్లీ వరకు కూడా పాదయాత్ర చేసి దీన్ని ముందు తీసుకెళ్లాలని కోరుతున్నాము. రైతులతో కలిసి రైతు కుటుంబాలైన మహిళలు కూడా వచ్చారు. అమ్మ ఏంటి, ఎందుకు మీరు ఈరోజు వచ్చి దీక్ష చేస్తున్నారు? మాకు మా గ్రామానికి ప్రతి 85 సంవత్సరాల నుంచి మేము ఈ పోరాటం చేస్తున్నామండి. 85 సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద 85 సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద వయసు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని చూసైనా కనీసం ప్రభుత్వంలో చలనం వస్తుందని చెప్పినని వాళ్ళు కూడా వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. 85 సంవత్సరాల నుంచి తాగునీరు లేదు, సాగునీరు లేదు. వాగ్దానాలు ఎన్నో ఇచ్చారండి, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మీకెందుకు నేనున్నాను, మీ వెనక నేనున్నాను, మీ ముందు నేనున్నానని ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. కానీ ఈ వాగ్దానాల వరకే పరిమితం అండి, కానీ ఏ ఒక్క పని కార్యాచరణ మాత్రం జరగలేదు. ఇలాంటి నీళ్లు తాగుతున్నామండి మేము. ఈ నీళ్లు తాగి ఎవరైనా ఎట్లా ఉంటారో చెప్పండి. ఇలాంటి నీళ్లతోటి మేము ఎలా గడపాలి, ఎలా చేయాలి? పొలాలు సౌళ్ళు పారిపోతున్నాయి ఉప్పు నీళ్లతోటి, వాగునీళ్ళు, ఫ్యాక్టరీలు వ్యర్థాలు తాగుతున్నాము, మురుగు నీళ్లు తాగుతున్నాము. ఇలాంటి బ్రతుకు మాకు ఇలాంటిది చేసేది ప్రభుత్వం ఉంది ఎందుకు? మంచి పనులు చేయడానికి కదా మాకు నీళ్లే మేము అడుగుతుంది. నీళ్లు కావాలి కదా, నీళ్లు లేకుండా మనిషి ఎలా బ్రతకాలి? ఇది మొత్తానికి గుంటూరు ఛానల్ పొడిగింపు సమస్య దీక్షకు సంబంధించి ఓటో స్టూడియో.